చేస్తున్నారు, ఎన్నో పనులు చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు, నేను కూడా చూడలేదు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామే, కళ్ళు మూసుకోండి. ఓకే ప్రజల అందరూ మ్యూట్ అవ్వమ్మా ప్రజల. అదే అంకుల్. ఓకే 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 అంకుల్. అంకుల్ ఆంటీని అన్మ్యూట్ చేయండి అంకుల్. పరిశుద్ధ స్తోత్రం, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తన నేన బిడ్డలు. టైంకి అందరూ రావడానికి ఇచ్చిన కృప బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం. మెమరీ వర్స్ తన నాయన, బైబిల్ తన నాయన, క్యారెక్టర్స్ వేయటానికి తన నాయన నీకు వందనాలు తన స్తోత్రము చెల్లించుకుంటున్నాం తని. ఎన్నో తన నాయన తండ్రి నాయన పనులు చేస్తున్నారు తన నాయన. చిన్న వయసులో బిడ్డను వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. వచ్చిన టీచర్స్ ను బట్టి నీకు వందనాలు, స్థుతులు, ప్రజలను బట్టి నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ఆయన నిమ్మి వదిని బట్టి నీకు వందనాలు, శ్యామల వదిని బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన సునీలను బట్టి నీకు వందనాలు తండ్రి. నేర్పాలంతని నాయన, ప్లస్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన సిరీస్ సుష్మను బట్టి నీకు వందనాలు, స్థుతులు, మిన్ని బిన్ని బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. రాజుని విజయ్ బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన. ఇది తన ఆగక కొనసాగడానికి నీ సహాయం, నీ కృప అనుగ్రహిస్తుంది కోరుకుంటున్నాం తండ్రి. మేము బిడ్డలు ఎక్కడ పడుకోకుండా ఉండడానికి సహాయం చేతి నీ మా చుట్టూని కంచెం చూస్తుంది కోరుకుంటున్నాం తండ్రి. నీకు లెసన్స్ పాటలు తను పాడిస్తున్న ప్రతి బిడ్డంతో మీ తోడి నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకొస్తున్నాయి. మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి నామములకు మిక్కిన వినంతో ప్రతి నాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మిన్నీ రెడీనా? అన్మ్యూట్ చేసుకోవాలన్నా? అన్మ్యూట్ బాగున్నాను ఆంటీ, మీరు ఎలా ఉన్నారు ఆంటీ? ప్రజలాడు ఆంటీ అన్నీ హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీయా అందరూ? ఒక షేరింగ్ ఆప్షన్. అమ్మ కోహో చేయలేదా మిన్నీ బిన్నీని? యా యా అంకుల్. చూడండి నాన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఓకే పిల్లలు, మాది అందరు కూడా మీ పొజిషన్స్ అన్ని నించోవాలి అందరు. చాలా మంది వీడియోస్ ఆఫ్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఓపెన్ చేసుకోవాలి. అమ్మా ఇంకెవరిని స్పాట్లైట్ చేయొద్దు, ఎందుకంటే పిల్లలు కేవలం మిన్నీనే ఫాలో అవుతున్నారు. ఎస్ అంకుల్. ఓకే పిల్లలు రెడీయా? ఓకే. ఫ్రెండ్స్ పాట ఎవరికి గుర్తుంది? ఫ్రెండ్స్ చేతులతో చేస్తాం కదా మనము, గుర్తుందా? రెడీయా? మరి అందరు కూడా మీ చేతులతో రెడీగా ఉన్నారా? మరి గబుగా పెట్టేసుకోండి. దివ్య చేతికి కళ్ళు నోరు పెట్టుకొని నీ బొట్టనేలకి, దివ్య దివ్య బొట్టనేలకి ఇలా పెట్టుకోమ్మా. దివ్య దివ్య కొత్తగా వచ్చింది మనందరికి. ఇదిగో దివ్య. ఓకే కొత్తగా వచ్చిన పిల్లలు చెప్తాను. కొత్తగా వచ్చిన పిల్లలు కళ్ళు వచ్చిన పిల్లలు కళ్ళు నోరు పెట్టుకోండి, ఇలాగా ఇలా పెట్టుకోండి. ఇదిగోండి ఇలా పెట్టుకోండి. ఓకే రైట్ ఆఫ్ మినీ. ఓకే చేద్దామా మరి, రెడీయా? ఓకే
ఆడియో పోయిందన్నా మిన్నీ ఆడియో కట్ అయిందమ్మా మిన్నీ బిన్నీ ఆడియో కట్ అయింది అమ్మా ఎలా చెప్పడం వాళ్ళకి నేను చాట్ చేస్తాను అంకుల్ అలా కాదు అంకుల్ ఓకే అంకుల్ పెడతాను అంకుల్ ఆడియో పెడుతున్నాను ఆడియో పెడుతున్నాను ఓకే ఓకే రైట్ సారీ పిల్లలు మళ్ళీ చేద్దామా రెడీ అందరు వెరీ గుడ్ చేద్దాం అన్ని వచ్చాయి కదా మళ్ళీ ఒకసారి యానిమల్స్ తో మనం పాట పాడదాం గంతులేద్దాం ఓకే అందరం రెడీయా మరి పిలిచేద్దామా యానిమల్స్ అన్నింటిని ఓకే కమ్ ఆన్
చేతులు. ఓకే దివ్య ఎందుకు డాన్స్ చేయట్లేదు? దివ్య అమ్మ దివ్యతో మాట్లాడండి. నానా దివ్య యాక్షన్ సాంగ్ చేయనా? ఓకేనా? కొంచెం వెనక్కి వెళ్తే మాకు కనిపిస్తావు. ఓకే ఓకే తల్లి, వెరీ గుడ్. ఓకే పిల్లలు, చాలా 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 బాగా చేశారు, చాలా యాక్టివ్ గా చేశారు, వెరీ గుడ్. ఓవర్ టు ప్రజ్వల్ అక్క. థ్యాంక్ యూ అక్క. ఓకే థ్యాంక్ యూ మిన్నీ, మంచి సాంగ్స్ మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. శ్యామలక్క అక్క, పిల్లలు బాగా చేశారు యాక్షన్ సాంగ్. చాలా బాగా చేశారు ప్రజ్వల. ఓకే వచ్చేసినాయి మన వాళ్ళందరికి, పిల్లలందరికి వచ్చినాయి, చాలా ఎక్స్పీరియన్స్ అయింది కదా. అవునక్క, పిల్లలు బాగా చేశారంట, స్టార్స్ మనకి పక్క. ఓకే ఇప్పుడే కాదు ప్రజ్వల, మరి లెసన్ చెప్పేటప్పుడు ఎలా ఉంటారో, మెమరీ వర్సెస్ చూపించేటప్పుడు ఎలా ఉంటారో, అప్పుడు స్టార్స్. ఓకే అక్క చూడండి, అన్ని తెచ్చేసుకుంటాం స్టార్స్ ఫుల్. అలాగే అంటావు గానీ మాకు గోల్ స్టార్స్ రెడీగా ఉన్నాయి కదా పిల్లలు, అందరూ బాగా చేసుకొచ్చేసాం కదా, అందరు మీ బుక్ ఓపెన్ చేసి పెట్టుకోండి పిల్లలు, రెడీగా. హోంవర్క్ బాగా చేసుకొస్తున్నారు అక్క, కూర్చుంటాం మరి స్టార్స్ రావాలి కదా. ఈ రోజు బాగా కూర్చుంటాం అక్క, మేము బాగా కూర్చుంటాం, మా వాటర్ బాటిల్ మా దగ్గరే ఉంది, మా పెన్ మా దగ్గరే ఉంది, మా బుక్ మా దగ్గరే ఉంది, మా బైబిల్ కూడా మా దగ్గర ఉంది కదా పిల్లలు, అందరు రెడీగా ఉన్నారు కదా ప్రజలకు చూపించగా, మీరు చూపించేయాలి రెడీయా? ఓకే మిన్నీ రెడీనా? సౌండ్ ఓకే రెడీ అక్క. ఓకే ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఏం జోయల్ మరి సరిగ్గా కూర్చో, శ్యామలక్క స్టార్స్ ఇచ్చేస్తారంట మరి చూడు. ఏం జోయల్ చూపించినానా? వావ్ గాడ్ బ్లెస్ యు అన్ని, గాడ్ బ్లెస్ యు నానా, వెరీ గుడ్. ఏం జోయల్ వెరీ గుడ్, బాగా కూర్చున్నావు, వెరీ గుడ్. నీ కెమెరా ఎందుకు బ్లర్ గా కనిపిస్తుంది? లైటింగ్ సరిపోలేదు అనుకుంటా, పర్లేదు బాగున్నా, వెరీ గుడ్. నెక్స్ట్ ఆరిన్ అండ్ జాస్మిన్, వావ్. ఆరిన్ ఆరిన్ ఓకే వావ్ వెరీ వెరీ నైస్. హలో ఎవరు వచ్చారు ఈ రోజు మీ ఇంటికి, గెస్ట్ ఎవరు వచ్చారు చెప్పు ఒకసారి. హలో 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 అక్క, వినిపిస్తుంది అక్క మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? హలో జాస్మిన్, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మీ పేరేంటి జాస్మిన్? మీ పేరేంటి? ఏ ఊర్లో ఉంటారు మీరు? మీరు భలే మాట్లాడుతున్నా నాకేమి వినిపించట్లా. ఓకే మీ దగ్గర చాలా చాలా ఆర్నమెంట్స్ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, ఎక్కడ కొన్నారు ఆర్నమెంట్స్? మీకు ఎలా వచ్చినాయి చెప్పండి ఒకసారి. ఎవరిచ్చారు అని అడుగు. ఎవరిచ్చారు మీకు ఆర్నమెంట్స్ ఎవరిచ్చారు? అక్క వీళ్ళ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. నాదా? ఆహా కాదు, జాస్మిన్ ఆరన్ వాళ్ళది. ఆరన్ నాన్న ఆడియో సెట్టింగ్స్ వెళ్ళండి రా, ఆడియో సెట్టింగ్స్ వెళ్ళి మీరు ఒకసారి రికార్డ్ చేసుకొని చూసుకోండి. మామూలు మీటింగ్ అయిపోయిన తర్వాత అవట్లే, మాకు వాయిస్ క్లారిటీగా లేదు నానా. ఓకే జాస్మిన్, చాలా చాలా అందంగా ఉన్నావు, చాలా చాలా బాగున్నావు, నీ ఆర్నమెంట్స్ బాగున్నాయి, నీ డ్రెస్ బాగుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, అసలు ఎక్కడి నుంచి ఆ ఆర్నమెంట్స్ నువ్వు ఎక్కడ కొనుక్కున్నావో, ఎందుకు పెట్టుకున్నావో మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ చివరిలో మేము అడుగుతామో, నువ్వు మాకు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పాలి, సరేనా? ఓకే బాయ్ బాయ్. అయితే వచ్చేసి పిల్లల్ని పట్టుకోండి, జాస్మిన్ పట్టుకో ఒకసారి గట్టిగా, 1 2 3 4 5, వెరీ గుడ్. జాస్మిన్ తల్లి సూపర్ చేసావు నాన్న, వండర్ఫుల్ గా చేసావు, వావ్ ఎక్సలెంట్, చాలా అంటే చాలా బాగుంది, వెరీ గుడ్. బావ్ విషయ, వెరీ గుడ్ వెరీ గుడ్.
అభిషేయ చాలా బాగున్నా. అభిషేయ హలో హలో, ఎక్కడ నుండి వచ్చారు మీరు? మీరు ఏం చేస్తారు? అన్మ్యూట్ చేసుకోండి. ఈ కాన్వెంట్స్ ఎక్కడ దొరికినాయి, ఎవరు ఇచ్చారు, కొన్ని వివరాలు మాకు ఏమైనా చెప్పగలరా? మేనేజప్పుడు గిఫ్ట్ గా ఇచ్చారు. ఎవరు? చెప్పారు చాలా సంతోషం. అందుకని మీరు దాచుకున్నారు. ఎన్ని ఉన్నాయి మీకు అందులో? 10. ఓకే, 10 అంటే ఏంటో గుర్తున్నాయా? ఓకే ఓకే, నెక్స్ట్ ఉన్నాడు దాని క్వశ్చన్. ఓకే, చాలా చాలా సంతోషం. మ్యారేజ్ లో ఇచ్చిన గిఫ్ట్ మీరు చాలా దాచి పెట్టుకున్నారు. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇక్కడ కూడా 5 స్టార్స్. మెమరీ వాస్ కంట్రోల్ పెట్టారా మీరు? చాలా చెప్పమ్మ, మెమరీ వాస్ చెప్ప. నానా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మెమరీ వాస్. ఓకే చెప్పు నానా, ముందు కలిసి చెప్పండి గట్టిగా. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పిన అవకాశం. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యు స్వాతి, హనా, ఐశ్వర్య. ఓకే, నెక్స్ట్ ఏంజలినా. వావ్, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుంది ఏంజలినా, వెరీ గుడ్. చాలా బాగా చేసావే. ఇందాక అక్క మరి స్వాతి వాళ్ళకి అక్క 15 స్టార్స్. స్వాతి వాళ్ళకి కూడా వాళ్ళందరూ చేశారు, వారు వర్క్ బుక్ లో పెట్టుకున్నారు అక్క. స్వాతి అందరు కలిసి పట్టుకోండి పిల్లలు. రెడీ స్టార్ట్ గో. 1 2 3 4 5. హోంవర్క్ చూడలేదు నేను. ఒకసారి చూపించినారా హోంవర్క్? నేను చూడలే, జస్ట్ మిస్ అయ్యా. అయ్యో, అందరూ చేశారు. బాగుంది బాగుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్. ఓకే నెక్స్ట్. అమ్మా, ఈరోజు జానతన్ ఆన్ చేశాడు అక్క వీడియో. ఈరోజు జానతన్ చివరి వరకు కనిపించాలి వీడియో. బాగుంది జానతన్. అక్కడక్కడక్కడక్కడ అంటించావా? వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్సీ, అన్నా, గ్రేస్, పర్మిల, కీర్తి, తనిష్క, జాషువా. అబ్బబ్బబ్బబ్బబ్బ, పిల్లలు భలే ఉన్నారు పిల్లలు. మీలో నుంచి ఒక్కళ్ళు ఆన్సర్ చేయండి, చాలా బాగా చేస్తారు. దాంట్లో 10 కాయిన్స్ ఉన్నాయని మనం నేర్చుకున్నాం కదా. 10 కాయిన్స్ అంటే ఏంటో ఏమన్నా చెప్పగలరా? మీరు నిన్న చెప్పిన మాటలు ఏమన్నా క్యాచ్ చేస్తారా? చెప్పు నాన్న చింతల్లి.
బ్లెస్ తల్లి అన్మ్యూట్ చేసుకోనా అక్క మెమరీ వాయిస్ చెప్తా ఆ 10 కాయిన్స్ ఏంటో చెప్పరా సరే మీరు మెమరీ వాయిస్ చెప్పండి ఇంకొకరిని అడుగుదాం అందరు కలిసి గట్టిగా చెప్పండి మెమరీ వాయిస్ రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను లూకా 19వ అధ్యాయం 10వ వచనం వెరీ గుడ్ పిల్లలు మీరు చూస్తా అయిపోయింది కదా జోనతన్ ఓకే పట్టుకోండి పిల్లలు వెంటనే పట్టుకోవాలి ఇంకా అంతసేపు ఉన్నప్పుడు జారిపోతాయి ఓకే అందరికి అందరికి వాక్యం చెప్పినందుకు కూడా జోనతన్ అయిపోయింది కదా జోనతన్ ఎందుకు హ్యాండ్ రైజ్ చేసావు అన్మ్యూట్ చేసుకున్నానా అన్మ్యూట్ నేను లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్తాను ఇంకా నేను మెమరీ వాస్ చెప్తాను అక్క జోయల్ జాషువా ఉన్నారు కదా అన్నయ్య ఆ అన్నయ్య చెప్తాడు అన్నాడు అన్నయ్య కరెక్ట్ టైం లీవ్ అయిపోయాడు సో ఈ రోజు అన్నయ్య లాస్ట్ వర్క్ ఉంటాడు జోయల్ జాషువా లాస్ట్ వర్క్ ఉండాలి ఈ రోజు ఓకేనా నిన్న నువ్వు మధ్యలో To save that which was lost. Luke 19 chapter 10th verse. Okay, very good. You save the children and tell them what you can do. Shalaba Chippo, God bless you. Next. Alankrita and Ahladita. Wow. Wow. Very good. God bless you, Nani. Wonderful. God bless you, Nana. Shalaba Ondi. Vakya Goda Rast Sindhi Tanmeda. రిబ్బన్ వాడేశారు సారీ ఆ 10 కాయిన్స్ ఏమని చెప్తారు ఏమని చెప్పుకున్నాం మనం వెరీ గుడ్ 10 ఇవ్వక 10 స్టార్స్ ఇవ్వాలి నశించిన దాన్ని వెతక రక్షించటకు మనిషి కుమారుడు వచ్చాను లోక 19:10 వెరీ గుడ్ అలంకృత ఆహ్లాదిత ఇది టైమింగ్స్ మార్చండి ఆహ్లాదిత అది మరలా ఫోటో పెట్టండి గ్రూప్ లో అందరి యాక్టివిటీ చాలా బాగుంది హలో హలో ఎవరండి మీరు అన్మ్యూట్ చేసుకున్నానా హలో ఎవరండి మీరు మీరు పెట్టుకున్నారు చాలా బాగున్నాయి ఆర్నమెంట్స్ ఎక్కడ కొన్నారు ఏ షాప్ లో కొన్నారు హోమ్ మేడ్ అట్లా చెప్పకూడదు ఎక్కడ కొన్నారంటే నీకు ఎక్కడ ఎలా వచ్చిందో చెప్పాలి మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చారు ఓకే మ్యారేజ్ లో గిఫ్ట్ ఇస్తే ఆ రోజు పెట్టుకోగా ప్రతిరోజు పెట్టుకుంటారా ఎందుకని ఎందుకు ప్రతిరోజు పెట్టుకుంటారు పదే ఆజ్ఞలని ప్రతిరోజు పెట్టుకుంటున్నారు ఓకే 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 నైఫ్ ఏం చూపిస్తున్నారు నైఫ్ నైఫ్ ఎందుకు నైఫ్ పెన్ పెద్దమ్మా ఓకే 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ పెన్ నైఫ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గిఫ్ట్ గా ఇచ్చారు కదా అందుకని పెన్ నైఫ్ కూడా చూపిస్తున్నారా ఓకే ఓకే చాలా చాలా సంతోషం ఓకే గాడ్ బ్లెస్ ఇద్దరు కలిసి మెమరీ వాస్ చెప్పగలరా నశించిన దానిని వెతికి రక్షించు
నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు ఆయన అతనితో చెప్పాను. ఓకే ఓకే, ఎక్కడ ఉంది రిఫరెన్స్? లోక సువార్త 19:10. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్తావా ఎన్ని క్లాస్ ఇస్తున్నావు? మరి పెన్ ఆయన గిఫ్ట్ చూపించేశారు, మరి హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ కూడా చూపించేశారు, చక్కగా పెట్టుకున్నారు. మరి ఎన్ని ఇస్తున్నావు అక్క? నువ్వేంటే అన్ని, ఇంకేమీ లేదు నా చేతిలో. పట్టుకుని పట్టుకుని 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 చాలా బాగా చేశారు. ఫోటో తీసి పెట్టండి. ఓకే నెక్స్ట్, పిల్లలు అందరూ కూడా ఫోటోస్ తీసి పెట్టాలి. ఫస్ట్ ఫస్ట్ ఆరోన్ చెల్లితో మళ్ళీ మాట్లాడతాము, నువ్వు ఫోటో కూడా తీసి పెట్టాలి. చెల్లిని రెడీ ఉంచు. చార్ల్స్ చూపించాను నాన్న. ఉంచుకోండి, తీయద్దు, పెట్టుకున్నాడు. ఓకే చింతల్లి. ఆ గిఫ్ట్ ఎందుకు అక్కడ పెట్టుకున్నావు నువ్వు? ఆ గిఫ్ట్ ఎందుకుంది నీ దగ్గర? ఎవరికి ఇద్దామని, ఎవరికి ఇవ్వాలని ఆ గిఫ్ట్? సరే, ఆ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలరా ఇప్పుడు నువ్వు చేసి నీ దగ్గర ఉన్న గిఫ్ట్? అయ్యో, ఓకే ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ దివ్య. నాన్న హోంవర్క్ బాగున్నావా? హోంవర్క్ చేసావు తల్లి? మైక్ ఆన్ చేసుకో, మైక్ ఆన్ చేసుకో. ఈరోజు హోంవర్క్ చేయలేదా? సరే, రేపటి నుంచి చేసుకో హోంవర్క్. సరేనా, నువ్వు కొత్తగా వచ్చావు కదా. ఓకే, నువ్వు వింటా ఉంటే రోజు నీకు అర్థమైపోతుంది ఎలా హోంవర్క్ చేయాలో ఏంటో. సరేనా, గాడ్ బ్లెస్ యూ. రేపు వచ్చినప్పుడు చక్కగా హోంవర్క్ చేసుకుని వచ్చి. ఓకే నెక్స్ట్. ఓకే తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. హోంవర్క్ చేయకపోయినా పర్వాలేదు, మెమరీ వస్తే చదువుకొని వచ్చేసాయి. గిఫ్ట్ ఎవరు ఇచ్చారు నీకు? ఆ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? ఎందుకు పెట్టుకున్నావు? హలో, ఎవరు ఇచ్చారు ఆ గిఫ్ట్? ఎందుకు పెట్టుకున్నావు? మ్యారేజ్ లో గిఫ్ట్. ఓకే, అందుకని పెట్టుకున్నావా? ఓకే ఓకే, ఎన్ని ఉన్నాయి అందులో? 10 అంటే 10 కమాండ్మెంట్స్. 10 కమాండ్మెంట్స్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా చాలా బాగా చేసావు. క్లాప్ క్లాప్. 1 2 3 4 5 పట్టుకుంటలేదు అక్క, అందరు కింద పడేస్తున్నారు స్టార్స్ అని. వద్దు, ఇంకా వద్దు అయితే. మనం నెక్స్ట్. ఓకే హద, సౌంచుకో. నెక్స్ట్ చెప్పు అక్క. ఈ కాయిన్స్ 10 ఆజ్ఞలు అక్క. ఇది మ్యారేజ్ డే కి ఇచ్చిన గిఫ్ట్ అక్క. ఓకే, మ్యారేజ్ డే ఇచ్చిన గిఫ్ట్. ఓకే, మరి నీ తమ్ముడేడి? రాలేదా? ఓకే, చాలా సంతోషం అక్క. మరి ఎన్ని క్లాప్స్ అక్క? 5 క్లాప్స్. రెడీ స్టార్ట్ గో. 1 2 3 4 5. ఓకే, చాలా సంతోషం. గ్రేస్ చాలా అలర్ట్ గా ఉన్నావు, అన్ని క్లాప్స్ అన్ని స్టాప్స్ ను పట్టేసుకున్నావు, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ అయితే అక్క శ్యామక్క, ఈ రోజు పిల్లలు ఎవరు రాలేదేంటి అక్క క్యాంప్? వెరీ గుడ్ తల్లి. షారన్ బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ షారన్, వెల్ డన్. జయంత్ అండ్ సోనిక. మాట్లాడదాం అనుకుంటున్నాను జయంత్, ఎవరి కోసం నువ్వు ఆ గిఫ్ట్ తయారు చేసావు? జయంత్ నీతోనే మాట్లాడుతున్నా, ఎవరి కోసం గిఫ్ట్ తయారు చేసి?
భలే ఉంది జాయింట్ అండ్ సోనిక భలే మెరుస్తున్నాయి మీరు కదా చూడడానికి చాలా బాగుంది చాలా చాలా బాగుంది జయంత్ ఎందుకు తయారు చేసి మీ దగ్గర పెట్టుకున్నావు అని చెప్పి చేసావా ఎందుకు పెట్టుకున్నావు దగ్గర గిఫ్ట్ ఎవరి కోసం గర్ల్ ఫ్రెండ్ కా మమ్మీ కా మీకా మమ్మీకి ఇస్తా మమ్మీకి ఇస్తావా గిఫ్ట్ అరే ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలరా గిఫ్ట్ ఓకే 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 చాలా సంతోషం నిజంగా ఎంత బాగా చేసారు జయంత్ ఓకే సోనిక వెరీ నైస్ సూపర్ 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 గా ఉంది సోనిక ఎందుకోసం నువ్వు పెట్టుకున్నావు మ్యారేజ్ కి గిఫ్ట్ ఇచ్చారు అక్క నీకు గిఫ్ట్ ఇచ్చారు అబ్బాయి ఈరోజు చాలా మందికి చాలా చాలా గిఫ్ట్లు వచ్చేసినాయి కదా చాలా నచ్చేస్తుంది నీకు ఆ గిఫ్ట్ గిఫ్ట్ నచ్చలేదా చాలా ఇష్టం అక్క చాలా ఇష్టం నీకు అందుకనే పెట్టుకున్నావా ఓకే మేము చెప్తాం చెప్పేసాను ఇద్దరు కలిసి ఫాస్ట్ చెప్పాను నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను లూకా 19:10 వెరీ గుడ్ బాగుంది నాన్న మీరు అందరు కూడా చాలా బాగా చేస్తున్నారు జయంత్ అండ్ సోనిక ఇంకా బాగుంది చాలా అంటే చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ జాయల్ జాషువా హోంవర్క్ చేయలేదా నాన్న అన్మ్యూట్ చేసుకో అక్క నాన్న చెప్పు అక్క హోంవర్క్ చేయలే అయ్యో అయ్యో అదే ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలనిపించలేదా నీకు మెమరీ వర్స్ చదివేస్తావా మెమరీ వర్స్ చదివావా మెమరీ వర్స్ కూడా చదవలేదా ఓకే రేపు వచ్చినప్పుడు మెమరీ వర్స్ చదివుకొని వచ్చేసాయి సరేనా జాయిల్ జోషు లాస్ట్ వర్క్ ఉండు ఈ రోజు నువ్వే లార్డ్స్ ప్రే చెప్పాలి ఇంగ్లీష్ లో ఓకే ఓకే నెక్స్ట్ ఆ జాయిల్ లిలీ నువ్వు కూడా నీకు తెలిసిన రెండు మాటలు చెప్పు నన్ను అన్మ్యూట్ చేసుకోండి సిగ్గేసేస్తుంది అక్క బాబు చెప్పు ఇవి దేవుడు ఇచ్చిన పదాజ్ఞలు ఇవి ఫాలో అవుతే మనం అందుకని పెట్టుకున్నావా పదార్థాలు అని అంతేనా ఆ పదార్థాలు అయితే మరి వాడు కూడా పెట్టుకోవాలి కదా జాయ్ కూడా ఎందుకు పెట్టుకోలేదు తల మీద చెప్పాలి ఎందుకు పెట్టుకున్నారు అక్కడ చెప్పాలి అది వెడ్డింగ్ డే గిఫ్ట్ కాబట్టి ఇచ్చారు కాబట్టి తల మీద ఆడవాళ్ళు స్త్రీలు పెట్టుకుంటారు కదా అందుకని అని పెట్టుకుంటారు పిల్లలు సరేనా ఓకే జాయ్ తీసే ఓకే జాయ్ ఎందుకు తయారు చేశాడు అని అంటే ఎందుకు చేశాడు జాయ్ నువ్వు ఎందుకు చేసావు అది జాయ్ మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి ఓకే ఓకే నువ్వు కూడా నువ్వు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు మ్యారేజ్ లో అది గిఫ్ట్ ఇవ్వాలని నేను చేస్తానా చెప్పాలి బాయ్స్ అనేది కూడా ఆన్సర్ నాకు రావట్లా నేనే చెప్పేసాను అక్కడ ఆన్సర్ ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు మీకు కూడా ఫ్యాన్ మీ ఇద్దరికి చెప్పి ఫైవ్ ఫైవ్ పట్టుకొని గట్టిగా చాలా బాగా చేస్తారు 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే పిల్లలు ఎంత బాగా చేసుకొచ్చేసారో అందరు చాలా బాగున్నారు పిల్లలు నెక్స్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ సుజన్ హ్యాండ్ రేస్ చేశానని ఎందుకు నానా నీ వాయిస్ రావట్లేదు మెమరీ వర్స్ చెప్పడానికి మళ్ళీ లాస్ట్ లో ఛాన్స్ ఇస్తాం సరేనా నానా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్
రూత్ అండ్ జాయ్. అద్దరిపోయావు రూత్, నువ్వు చాలా బాగున్నావు. జాయ్ చేసి వచ్చేసాడా? జాయ్ జాయ్ ఎవరి కోసం తయారు చేస్తాడో చూద్దాం వాళ్ళని పిల్లలు. జాయ్ ఓకే, వెరీ నైస్ జాయ్. సింగపూర్ పార్కు దూరం పెట్టు, దూరం పెడితే కనపడుతుంది. ఓకే రూత్, నీ దగ్గర ఉన్న బొమ్మలు చూపించి నాకు లెసన్ చెప్పాలి. వన్ మినిట్ లో లెసన్ చెప్పు. నీ దగ్గర ఉన్న బొమ్మలు చూపించి నాకు లెసన్ చెప్పు రూత్. అన్ని తీసుకో తల్లి. చెప్పు ఎవరో చెప్పు. ఆ ఫాస్ట్ గా. పెళ్ళికి ఇచ్చారక్క. ఆ ఇంకా ఎవరు ఇచ్చారు? చెప్పు అక్కడ ఏం చేసింది అమ్మా. లెసన్ చెప్పు, ఏమైంది ఒకసారి చెప్పు. ఒకసారి లెసన్ ఏమైంది చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా 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 చక్కగా చెప్పింది కదా చిన్ని పాప. ఎనక్కి బాగా చెప్పింది కదా జాయ్. నీకు వచ్చేసిందా జాయ్? జాయ్ ఆయనకి అది చేసి తలకు పెట్టలేదంట, కందు కలిగాడు. అది గర్ల్స్ పెట్టుకునేది, బాయ్స్ పెట్టుకునేది కాదు. ఓకేనా జాయ్? ఓకే క్లాప్స్, టెన్ క్లాప్స్ ఇద్దరికి. ఫైవ్ ఫైవ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఓకే జాయ్ తీసుకోవాలా నెక్స్ట్. God bless you. God bless you. God bless you. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki very good. Devaki mahima. Devi stotram. Hallelujah. Very good nana. Chala baa chesaru. Very good. Iddani chustunte bhale undi naaku. Okay chala baunaru. Nashinchina daanini ante enti pillalu cheppandi. నశించిన దానిని అంటే అక్క చెప్పు చెప్పు. అంటే ఏసని నమ్ముకొని వాళ్ళు అక్క. నమ్ముకొని వాళ్ళు. ఓకే ఓకే ఓకే. గ్రీష్మ నువ్వు కూడా చెప్పు. ఏసని నమ్ముకొని వాళ్ళని ఏసే రక్షించడానికి వచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ శవక. మీరందరూ అలా ఉంచుకొని ఫొటోస్ పెట్టండి మీ ఫేస్ తో పాటు. నెక్స్ట్. జాయల్ జాసన్ చేశారా హోంవర్క్? చేశారా? ఓ సారీ, కంట తాకి వచ్చిందా పోనీ మీకు? మెమరీ వాస్ వచ్చేసిందా? అయ్యో రేపు వచ్చేటప్పుడు వర్క్ చేయకపోయినా మెమరీ వర్క్స్ అన్నా నేర్చుకుంటండి సరేనా? రోజు చేయట్లేదు అనుకుంటే ప్రతి రోజు లెసన్ వినండి, నక్కగా వర్క్ కూడా చేసుకుంటండి పిల్లలు. గాడ్ బ్లెస్ యు. మర్సి ఐజాక్ బెంజమిన్. ఓ భలే భలే ఉన్నారా, మెరిసిపోతున్నారు చక్కగా. ఓకే ఇది గర్ల్స్ గిఫ్ట్, బాయ్స్ ఏమో కిరీటం లాగా పెట్టుకున్నారు అక్క. ఎంత బాగుందో కదా నిజంగా. అలా పైకి పెట్టాను, అలా పెట్టుకోవాలి కదా, కిరీటంలా ఉంటుంది అప్పుడు. నేను రివర్స్ పెట్టరా? అదే ఐజాక్ నువ్వు రివర్స్ పెట్టు, అక్క కిందకు పెట్టింది నువ్వు పైకి పెట్టు. వెరీ గుడ్, చాలా బాగుంది.
మీరు ఓకే నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ గివ్ అస్ పిక్ నాన్న ఓకే నెక్స్ట్ సాన్సే ఓ నేమి అలా పడుకుంటున్నా వెయిట్ చేస్తారు అక్క నాది ఎప్పుడు వస్తారా అని అట్లా చేసావా బాగుంది సామ్ బాగుంది భలే ఉంది మెమరీ వర్సా నాన్న సామ్ మెమరీ వర్సా నీ క్లాస్ లో ఛాన్స్ ఇస్తాం సరేనా టైం ఉంటే ఛాన్స్ ఇస్తాం ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ సమన్ విత్ అబ్బా క్యూట్ గా వచ్చిందావి చాలా చాలా బాగుంది సమన్విత ఆ చాలా బాగుంది ఎందుకు పెట్టుకున్నావు ఏమున్నాయి నీకు దాని మీద ఏంటి రాసావు ఆ కాయిన్స్ మీద ఏం రాసావు రాజ్యాలు రాసావా వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగుంది అలాగ పెట్టుకో ఫోటో తీసి పంపించు ఇప్పుడు బాగుంది ఇంకా అందంగా ఉన్నావు ఇప్పుడు ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రణయ్ నువ్వు రీనేమ్ చేసుకోలేదు నాన్న రీనేమ్ చేసుకో హోంవర్క్ చేయలేదా నెక్స్ట్ టైం చేయడానికి ట్రై చేయి ఓకేనా వెరీ గుడ్ సంకేతన అండ్ సంతోష్ అయితే మీరు ఏం చేయాలంటే రేపటి నుంచి ఒక వర్క్ బుక్ పెట్టుకోండి ఒక నోట్స్ పెట్టుకోండి సరేనా అది వైట్ నోట్స్ అయినా పర్వాలేదు రూల్ నోట్స్ అయినా పర్వాలేదు మీరు వర్క్ బుక్ పెట్టుకుని ఏం చేసినా అందులోనే మీరు వర్క్ చేసి చూపించండి మీ లైఫ్ అంతా అట్లానే ఉండిపోద్ది సరేనా రేపు చేస్తారా డన్ చూపించండి మీరు థమ్స్ అప్ చూపించండి అయితే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఏ సాన్వి ఎవరు చేసావు సాన్వి నువ్వే చేసావా మమ్మీ చేసిందా అమ్మమ్మ చేసిందా అక్క రిబ్బన్ ఏమో అమ్మమ్మ కుట్టిందక్కా నువ్వే కట్ చేసావా వెరీ గుడ్ సర్కిల్స్ ఏంటి అవి ఆ సర్కిల్స్ ఏంటి టెన్ కమాండ్మెంట్స్ టెన్ కమాండ్మెంట్స్ వెరీ గుడ్ ఈ రోజు మెమరీ వస్ చదివేసావా చెప్పు మరి అయితే వెరీ గుడ్ The son of man has come to seek and save the lost. Luke 19 chapter 10th verse. Very good, Sanvi. Very good. That's a class about her. You were special as Sanvi. God bless you, Sanvi. Happy birthday to you. That's a good one. That's a good one. Sanvi, Kallu Musko ne untundi. Very good. Very good. Very good. వెరీ గుడ్ చెల్లికి హ్యాపీ బర్త్డే చెప్పు నెక్స్ట్ అబ్బో సెలీనా కాయిన్స్ మీద కలర్ఫుల్ గా ఉన్నాయండి సెలీనా నీ కాయిన్స్ భలే భలే ఉన్నాయి కలర్ఫుల్ గా బాగున్నాయి సెలీనా ఎందుకు పెట్టుకున్నావు మ్యారేజ్ కి గిఫ్ట్ ఏంటి అవన్నీ కాయిన్స్ ఏమంటారు అవి ఆ కాయిన్స్ కి ఏంటి మీనింగ్ అనుకున్నాము టెన్ కమాండ్మెంట్స్ వెరీ గుడ్ అన్ని నీకు వచ్చా టెన్ కమాండ్మెంట్స్ వచ్చా నీకు ఆ తర్వాత రోజు రోజుకు ఒక కమాండ్మెంట్ నేర్చుకో సరేనా ఓకే గాడ్ బ్లెస్ యు ఓకే వెరీ గుడ్ ఏంటి వర్క్ బుక్ ఉందా నీ దగ్గర ఆ చూపించేసా మరి కనిపిస్తుందమ్మా చాలా బాగుంది సెలీనా చాలా బాగా చేశారు మరి నువ్వు అన్ని రోజు చెప్పాలి ఏదైనా ఒక రోజు అడిగినప్పుడు లెసన్ చెప్పాలి మాకు చెప్తావా మరి నువ్వు అలాగా చాలా చాలా బాగుంది సెలీనా గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ మమ్మీ నీ కొరకు ఎంత ప్రయాసపడ్డారు కదా ఓకే గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ నెక్స్ట్ క్లాప్స్ 1 2 తీసుకోండి స్టార్స్ తీసుకో 1 2 3 4 5
Okay. Oh, Sharon. షారోన్ కి క్లాప్స్ ఇవ్వలేదు. వన్ షారోన్ నీ క్లాప్స్ తీసుకోను, నీ స్టార్స్ తీసుకో. 1, 2, 3, 4, 5. ఓకే, ఇట్లా పట్టుకోవాలి మీరు. వెరీ గుడ్ తల్లి. నెక్స్ట్ షెర్లిన్. షెర్లిన్ షారోనా? షెర్లిన్ షెర్లిన్ ఈరోజు ప్లేస్ మార్చింది. ఏం చేసాం ఏం చూపించా తొందరగా. వెరీ గుడ్ తల్లి, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ శిలోని అండ్ జోయాష్. జోయాష్ బాగుంది, జోయాష్ భలే ఉంది. బాగుంది శిలోని, బాగుంది జోయాష్, వెరీ గుడ్. చాలా బాగుంది శిలోని, నువ్వు పెట్టుకోలేదా మరి, నీకు ఇష్టం లేదా గిఫ్ట్? ఓకే ఓకే ఓకే, ఇది జోయాష్ గిఫ్ట్ అని, చాలా బాగుంది, సూపర్. నానా మెమరీ వర్సా? మెమరీ వర్స్ కి తర్వాత టైం ఇస్తాం, ఓకేనా? ఓకే తల్లి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. నెక్స్ట్ బాగుంది స్టైలీ మిలోని అక్కడ. ఓకే స్టైలీ మిలోని ఇంకా పాపలేదా? ఓకే చాలా చాలా బాగుంది మిలోని స్టైలీ, సూపర్. మీకు లెసన్ అంతా అర్థమైంది కదా? ఓకే, ప్రతిరోజు మీరు చాలా బాగా చేసుకొస్తున్నారు, గాడ్ బ్లెస్ యూ. మెమరీ వాస్ వచ్చేసిందా? ఓకే ఓకే ఓకే, సూజన్ సూజన్ అయిపోయింది అక్క. ఓకే, ఇంకా ఎవరిదైనా హోంవర్క్స్ మేము చూడకపోతే ఒకసారి కెమెరా ముందు పెట్టండి, మేము చూస్తాం. ప్రిస్కిల్లా అండ్ నగేష్, బాగుంది ప్రిస్కిల్లా. భలే చేసావు తల్లి, భలే చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇంకా ఇంకా ఎవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేదా? తల్లి గ్రీష్మ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఓకే నెక్స్ట్ ప్రిస్కిల్లా పర్సెస్, వెరీ గుడ్ ఖ్యాతి, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రిస్కిల్లా. బాగుంది రోహిణి, బాగుంది ప్రిస్కిల్లా, బాగుంది పర్సెస్, వెరీ గుడ్. సైలి మళ్ళీ హ్యాండ్ రేస్ చేసావు. ఓకే మిలోని వచ్చిందా ఇప్పుడు? వెరీ గుడ్ మిలోని, బాగుంది, గాడ్ బ్లెస్. ఓకే, ఇంకా ఎవరిదైనా హోంవర్క్స్ మేము చూడలేదా పిల్లలు? ఫాస్ట్ గా కెమెరా ముందు పెట్టాలి. ఓకే నిమ్మక్క, ఓకే పిల్లలు, చాలా చాలా బాగా మీరు వర్క్ చేసుకొచ్చారు పిల్లలు, చాలా సంతోషం. కనిపిస్తుందా? కనిపిస్తుంది అక్క. ఓకే ఓకే, చాలా బాగా మీరు హోంవర్క్ చేసుకొచ్చారు, ఒక్కొక్కరు లెసన్ బాగా అర్థం చేసుకున్నారా? నాకు నాకు అర్థమైంది,
హోంవర్క్ కూడా చాలా బాగా ప్రతిరోజు నేను షీట్ కూడా చాలా బాగా చేసుకొచ్చాను పిల్లలు. దేవుడు మిమ్మల్ని బాగా దీవించింది కాక ఈ రోజు లెసన్ కూడా మీరు చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. మీరు బాగా వినండి, రేపు హోంవర్క్ ఏంటో ఇంకా బాగా చేసుకుని వచ్చేద్దాం సరేనా పిల్లలు? అయితే ఈరోజు చాలా అందంగా ఉన్నారు కదా, అందుకనే ఈ రోజు సిక్ సిక్ క్లాప్స్ కొడదామా మరి ప్రజలెక్క. అందంగా కనిపిస్తున్నారు కదా, ఇంకా కొంచెం అందంగా తయారవ్వాలని ఉంది నాకు సరేనా? అయితే అందరూ పిల్లలు పౌడర్ క్లాప్స్ కొడదాం, రెడీ? హలో తెచ్చుకున్నారా ప్రజల? తెచ్చుకుంటున్నారు. చెప్పాలా ఆన్సర్? ఎస్ అంక. షర్లిన్ వెరీ గుడ్. ఓకే అక్క, అందరూ తెచ్చేసుకుంటున్నారు అక్క? ఓకే పిల్లలు, పిల్లలు పౌడర్ అంతా అవగొట్టద్దు. ఓకే పిల్లలు, ఇంకా అందంగా తయారైపోదామా? రెడీ స్టార్ట్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పిల్లలు ఎంత అందంగా ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఉరిసిపోతారు పిల్లలు. సరే, ఎవరు ఈ క్లాప్స్ ఈ రోజు చేస్తాను సిద్ధంగా ఉన్నారు? ఇంకొకళ్ళు లీడ్ చేయడానికి ఎవరు ఉన్నారు ఈ రోజు? ఓకే, జ్యోతి అండ్ గ్రీష్మ చేస్తారంట అక్క. వెరీ గుడ్ జ్యోతి, గ్రీష్మ. అయ్యో మీ మేకప్ ఏమైపోయింది, అందంగా ఉంటారని చెప్తే ఎవరున్నారు మేకప్ లో వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే అక్క, మీరు అది పెట్టుకోలేదు కదా నాన్న, అది పెట్టుకుంటే బాగుండు. అయిపోతా చాలా పెట్టుకుని గ్రేసీ ఉందాక గ్రేసీకి ఇద్దాం ఛాన్స్ అయితే. తల్లి గ్రేసీ నువ్వే పౌడర్ క్లాప్స్ లీడ్ చేయాలి అందరినీ. ఓకే ఓకే, అన్మ్యూట్ చేస్తాను నేను, అందరికి నువ్వే చెప్పాలి. ఓకే అన్మ్యూట్ చేసుకో. ఓకే తల్లి, 5, 6, 7, 8, 9, 10. వావ్ సూపర్ ఉన్నావు క్రేజీ, వెరీ గుడ్. అయ్యో సోనిక ఏంటి అలా తయారయ్యాను, అయ్యయ్యో. ఓకే అక్క, డబ్బాలు డబ్బాలు అవగొట్టేస్తున్నారు అక్క ఈ పౌడర్ క్లాప్స్ వల్ల. చాలా బాగున్నారు కదా పౌడర్ అయిపోట్లా, అందంగా తయారవుతాం ప్రజలు ఎక్కువ మేము. అయ్యో అంత పౌడర్ రాసుకుంటే మొహాలు చూడలేము అక్క. చాలా చాలా అందంగా ఉన్నాం కదా. ఓకేనా పిల్లలు, ఒకసారి రాకెట్ క్లాప్స్ కొట్టేసుకొని రాకెట్ మీద అలా అలసి కాసిన వింటాం ప్రజలక్క. ఓకే అక్క. ఓకేనా పిల్లలు, ఎంత మంది ఉన్నారు రాకెట్ మీద వెళ్ళడం సిద్ధంగా? ఎంత మంది ఉన్నారు పిల్లలు? వెళ్ళిపోదామా అలా 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 గాల్లో తిరిగేసి వచ్చేద్దామా? రెడీ స్టార్ట్ గో. పైకిల్ పోరాకెట్ పైకి వెళ్ళిపోయింది ప్రజలక్క, పై నుంచి చూసాను మిమ్మల్ని అందరు షాపులక్క, నిన్ను అంకుల్ని కూడా చూడలేదు కదా. నేను చూడలేదు, నేను ఇక్కడే ఉండిపోయాను. నువ్వు రాలేదు పిల్లలు, ప్రజలక్కను కూడా ఎక్కించుకుని వెళ్దామా మన అందరం కూడా. రెడీ స్టార్ట్ గో. ఈ రోజు లెసన్ ఏంటో వినడానికి. అయితే మిన్నీ అక్క వినిపిస్తుందా మాకు? వినిపిస్తుంది అక్క. మిన్నీ బిన్నీ రెడీనా? మా పిల్లలు అయితే ఫుల్ రెడీ, మీరు చెప్పడమే లేదు. మిన్ని పాట అయిపోయిన తర్వాత నాకు స్పాట్లైట్ చేయి, ల్యాపిక్ చేయి నిర్మల. ఓకే అక్క. పిల్లలు పొజిషన్స్, అందరు నించోవాలి మరి, అందరూ నించోవాలి, అందరు కెమెరాస్ ఆన్ చేయాలి అందరు. జోయల్ జోషువా, జానథన్, జోయల్ అండ్ జేసన్.
అందరూ నించోవాలి, అందరూ యాక్షన్స్ చేయాలి. రెడీయా? సాంగ్ పెట్టడంట. అవును అవును అక్క, నేను పెట్టను అక్క, అందరు నించడానికి పెట్టను. చూసారా మరి, అందరూ పెట్టాలి. జాయల్ అండ్ జాష్, జేసన్, జాయ్సీ, ప్రిస్కిల్లా అండ్ నగేష్, అందరూ కూడా ఆన్ చేయాలి నాన్న. హదస్సా, జాయిన్ లిల్లీ. రెడీయా అందరూ? ఓ ఎస్, గట్టిగా చెప్పండి ఒకసారి. ఆ రెడీ అంట అక్క, మరి ప్లే చేసేయమంటారా? ప్లే చేసేయండి నాన్న. ఓకే అక్క, యానిమల్ సాంగ్ చేద్దాం. పిల్లలు అందరూ చక్కగా కూర్చుని పోండి. థ్యాంక్ యూ మినీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరూ కూడా చక్కగా కూర్చుని పోవాలి. నిమ్మకి ఏదో చూపిస్తారంట, మరి చూపించే ముందు మరి బాగా కూర్చుంటేనే నేను అక్కని స్పాట్ లైట్ చేస్తాను, అప్పుడే మీ అందరికి అక్క కనిపిస్తారు, లేదంటే కనిపించరు. అందరూ కూర్చోవాలి, అందరూ చక్కగా నీట్ గా కూర్చోవాలి. అందరు వీడియోస్ ఆన్ లో ఉండాలి నాకు. జానతన్ నీ వీడియో ఆఫ్ లో ఉంది మళ్ళీ. అందరూ ఓకే, మరి ఆన్ స్పాట్ లైట్ చేస్తున్నాను. నిమ్మక్క, హలో పిల్లలు, బాగున్నారా? హాయ్ పిల్లలు. పిల్లలు అందరిని అన్మ్యూట్ చేస్తాను, హాయ్ చెప్పండి.
అక్క అన్మ్యూట్ చేసుకోండి నిమ్మక్క. ఓకే. ప్రతి రోజు మిమ్మల్ని చూస్తున్నాం పిల్లలు, బాగున్నారా? హలో, బాగున్నాం బాగున్నాం. మీతో మాట్లాడదామని వస్తే మీరు నాతో మాట్లాడట్లేదు. అయ్యో అక్క, నాతో ఎవరు మాట్లాడట్లేదు, ఎక్కడ వెళ్ళిపోతారు, మీరు ఎవరు మాట్లాడట్లేదని. హలో హలో చెప్పండి పిల్లలు. ఓకే, ఒకళ్ళు అన్మ్యూట్ చేస్తాను, మాట్లాడాలి. ఓకే అలంకృత మాట్లాడు. హాయ్ హాయ్ హాయ్. నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో, నాకు దగ్గర కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా నాతో మాట్లాడడానికి, అందుకే చాలా చాలా హ్యాపీగా ఉంది. సరే అలంకృత, చూడండి మేము ఈరోజు ఎంత మంది వచ్చామో, చాలా బాగున్నారు కదా. ఆడుతూ ఇలాగ పాడుతూ అబ్బాబ్బా, మేము రోజు ఇలాగే ఉంటాం పిల్లలు. అయితే మీకు ఒక క్రొత్త విషయాన్ని చెప్పాలని మేమందరము ఇక్కడికి వచ్చాం పిల్లలు. ఏంటంటే, మరి వాటర్ చాలా ప్రేషియస్ కదా పిల్లలు. మరి మరి మీరు వాటర్ వాడేటప్పుడు దానిని అస్సలు వేస్ట్ చేయకూడదు పిల్లలు. సరేనా ప్రజలక్క? మరి చాలా మంది వాటర్ బ్రష్ చేసినప్పుడు, మరి బయటకు వెళ్ళినప్పుడు ఎంతెంత వాటర్ వేస్ట్ చేస్తున్నారు కదా. ట్యాప్ వచ్చినప్పుడు కూడా అలాగ ఆన్ లోనే ఉంచేస్తున్నారు, వాటర్ అంతా మిస్ అయి పడిపోతుంది కదా. అందుకే ఈ రోజు పిల్లలకి చెప్పాలని వచ్చాను. ఈ పాప చూడండి ఎంత దూరం నుంచో వచ్చి నీళ్లు మోసుకొని వెళ్తుంది. ఈ పాపతో మాట్లాడదామా? హలో ఫ్రెండ్, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? మరి నేను చాలా దూరం వచ్చాను, మా ఊర్లో కుళాయిలు ట్యాప్లు అలాంటివి ఏమి లేవు, అందుకే ఈ అడవిలోకి వచ్చి ఈ నీళ్లు బిందుతో మోసుకొని అక్కడికి వెళ్తున్నాము. మాకైతే నీళ్లు దొరకవు, సిటీలో మీకైతే బోర్డు నీళ్లు ఉంటాయి కదా, బాగా ఎంజాయ్ చేస్తారు కదా, మాకైతే అస్సలు నీళ్లు ఉండవు. నిజమే పిల్లలు, చూసారా పాపం వాళ్ళకి నీళ్లు దొరకవంత ఎంత కష్టపడి వెళ్తున్నారో. మనకైతే చాలా నీళ్లు ఉంటాయి కదా, కానీ మనం వేస్ట్ చేసేస్తాం కదా. ఈ రోజు నుంచి జాగ్రత్తగా వాటర్ పట్ల జాగ్రత్తగా ఉందామా పిల్లలు? మీరు బ్రష్ చేసినప్పుడు, స్నానం చేసినప్పుడు, పాలు కడుక్కున్నప్పుడు, కింద వెళ్తున్నా ఏమి చేసినా నీటిని చాలా జాగ్రత్తగా వాడాలి పిల్లలు, సరేనా? అది చాలా ప్రేషియస్ పిల్లలు. నిన్న మీరు ఒక లెసన్ విన్నారు కదా, దాంట్లో ఆ పెన్, ఆ కాయిన్ ఎంత ప్రేషియస్. ఈ రోజు మనందరికి కూడా ఈ వాటర్ చాలా ప్రేషియస్ పిల్లలు. దేవుడు ఆకాశమును మరి నీటిని జలచరాలన్నింటిని వేరుపరిచారు కదా, ఆ నీటిని మన కొరకే నీటి బుగ్గులలో నుంచి నీటిని ఇస్తున్నాడు కదా దేవుడు, ఆ నీటిని మనం వేస్ట్ చేయకూడదు పిల్లలు, సరేనా? ఓకేనా? అలా ఉంటారు కదా పిల్లలు. బాయ్ బాయ్. నీళ్ళు ఎప్పుడు అక్కడ వేస్ట్ చేయకండి చూడండి పిల్లలు, ఒకసారి. Do not waste water because water is precious. Andruk sir tharandi. Do not waste water because water is precious. Prakrana words kuda me tharandi pillalu. Once you carry your own water, you will learn the value of every drop. Nu eppudaina ఆ బరువును మోస్తే అప్పుడు నీకు తెలుస్తుంది కదా ఆ వాల్యూ. ఈ రోజు నుంచి మనందరం కూడా వాటర్ ని జాగ్రత్తగా వాడదాం పిల్లలు. గాడ్ బ్లెస్ యు. బై బై బన్నీ. బై బన్నీ. ఈ రోజు నుంచి మేము చక్కగా వాటర్ వాడతాం, వాటర్ వేస్ట్ చేయము కదా పిల్లలు. వాటర్ వేస్ట్ చేస్తారా ఇప్పటి నుంచి? ఓకే షర్లి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వెరీ గుడ్. ఓకే వాటర్ వేస్ట్ చేయొద్దు, సరేనా? నిమ్మక్క చాలా చక్కగా చూపించారక్క మా పిల్లలకి, బన్నీ వాళ్ళు రోజు తెండక్క. అలాగే 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 అలాగే. ఫారెస్ట్ లోకి అన్ని తీసుకెళ్లిపోయింది కదా, ఎలిఫెంట్ చూపించింది, లయన్ చూపించింది, అన్ని చూపించింది కదా, అందుకే నేను కూడా ఈ రోజు ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయాను, అక్కడ నుంచి వచ్చాను నేను. ఓకే ఓకే పిల్లలు, మరి మనకి లెసన్ కి టైం అయింది కదా.
చూడండి నా బ్యాగ్ మళ్ళీ తెచ్చేసుకున్నాను నేను. అందరూ కూడా మీ బాయ్ చూడండి నా బ్యాగ్ లో ఏముందో చూపిస్తాను. బైబిల్ ఉంది, బైబిల్ ఉంది పిల్లలు, మీ బైబిల్ చూపించండి ఫాస్ట్ గా, మరి టైం అవుతుంది మనకి. అందరూ కూడా బైబిల్, మీ బుక్, మీ పెన్ లేదా పెన్సిల్ అని మీకు కూడా మీ దగ్గర ఉంచుకోండి ఫాస్ట్ గా. ఓకే, మరి శ్యామలక్క ఏం చెప్తారో. అక్క శ్యామలక్క మీరు చెప్పడమే లేట్ అక్క, మేమందరం కూడా రెడీ. చూడండి అందరి దగ్గర బుక్స్, పెన్లు అన్ని ఉన్నాయి, బైబిల్ అన్ని ఉన్నాయి. మీరు చెప్పేయండి అక్క, అన్మ్యూట్ చేసుకోండి అక్క. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూయండి. ఓకే, ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఇంతవరకు కూడా ఈ చిన్న బిడ్డలందరూ కలిసి అనేక రీతుల్లో ప్రభువా నీ సన్నిధిలో ఎలా ఉండాలో నేర్చుకున్నారు నాయన. మరి ఇంకొక రీతిలో ప్రభు బిడ్డలు ఎలా ఉండాలో, ఎలా విశ్వాసంతో పెరగాలో అది నేర్చుకోబోతూ ఉంటుండగా బిడ్డలను ఆస్వాదించండి, చెప్తున్నా నన్ను మరుగుపరచండి, నా స్థానంలో మీరు ఉండండి. ఈ వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి, యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అన్న ప్రైజ్లాడ. ఓకే పిల్లలు, మనం ఈరోజు ఒక సంతోషంగా ఉన్న కుటుంబం ఒక్కసారి చాలా సఫరింగ్స్ లోకి వెళ్ళిపోయింది, కానీ మరలా దేవుడు ఆ సంతోషాన్ని తిరిగి ఇచ్చారు. అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు మనకు ఆ సంతోషాన్ని. అది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం పిల్లలు. ఓకే పిల్లలు, ఇక్కడ మనం మీరు పైన చదువుతున్నారు కదా, 2 Kings 4:1-7 మనం చూద్దాం. అక్కడ ఏమేమి రాసింది, విడోస్ ఆయిల్. ఇక్కడ నేను చెప్పిందేమో విశ్వాసంలో మనం పెరగటం, లేదా ఒక ఫ్యామిలీ చాలా సఫరింగ్ లో ఉండి మరలా సంతోషాన్ని పొందుకోవటం. కానీ ఇక్కడ ఏమని రాసింది, విడోస్ ఆయిల్. అయితే ఈ విడోస్ ఆయిల్, ఇక్కడ ఆయిల్ కారుతూ ఉంది, చిన్న కూజ లాంటి కుండ ఒకటి ఉంది, ఏంటి అనేది చూద్దాం. దానికి సంబంధించిన వాక్యం ఏంటి అని అంటే, లిటిల్ ఆయిల్. 2 Kings 4:4 అంటే ఇంకా చాలా వచనాలు చదవచ్చు, మనకి టైం తక్కువ కదా. అప్పుడు నీవును నీ ఇంటిలోనికి వచ్చి, నీవును నీ కుమారులను లోపల నుండి నీ తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి యొక్క తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. సరే, ఈ మాట ఎవరెవరితో చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది మనం చూద్దాం పిల్లలు. ఇక్కడ ఏంటి అని అంటే, నీ ఇంటిలోనికి, నీవు నీ ఇంటిలోనికి వెళ్ళి నీ కుమారులతో లోపలుండు, తలుపు వేసుకో, ఆ పాత్రలన్నీ నూనెతో నింపు, అది నిండిపోయిన తర్వాత ఒక పక్కన ఉంచు అని ఎలీషా గారు ఒక ఆమెతో చెప్తా ఉన్నారు. అది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న విలేజ్ లా కనిపిస్తుంది కదా మనకి. కాబట్టి ఇలాంటి చోట ఉన్న ఒక ఆమె గురించి మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం, అన్ని దగ్గర దగ్గరగా ఇళ్ళు ఉన్నాయి, చాలా ఇళ్ళు ఉన్నాయి. మనకు కూడా మనం అంతే కదా, పల్లెటూరులు వెళ్తూ ఉంటే మనం దగ్గర దగ్గర ఉన్న ఇళ్ళు చూస్తాం కదా. మనకి టౌన్స్ లో అయితే వరుసగా ఉంటాయి, ఒక రోడ్డుకి అటువైపు ఇటువైపు వరుసగా బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి, స్టేర్స్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి చోటుకు వెళ్ళేసరికి మనకి ఎలా పడితే అలాగా డిజార్టర్లు ఉన్నట్టుంటాయి, దగ్గర దగ్గరగా ఇల్లులు ఉన్నట్టుంటాయి. సరే, అయితే అక్కడున్న ఒక ఇల్లు ఇది. ఇందులో ఉన్న ఒక చిన్న ఫ్యామిలీ గురించి మనం చూద్దాం పిల్లలు. చూడండి, ఇక్కడ 4 ఉన్నారు, తల్లి, తండ్రి, 2 మగపిల్లలు. సరే, వీళ్ళ గురించి ఏంటో చూద్దాం. వీళ్ళు చూడండి, తల్లి చక్కగా చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎత్తుకొని ముద్దాడుతూ ఎత్తుకొని ఆడుతూ వాళ్ళు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. చూడండి, చాలా హ్యాపీగా ఉన్నారు. సమ్మర్ వస్తే చక్క నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని చల్లగా సరదాగా ఆడుకుంటూ గడుపుతా ఉన్నారన్నమాట. అయితే ఇంకొంతకాలానికి, కొన్ని రోజులకి వాళ్ళ డాడీ, ఆ బాబు వాళ్ళ డాడీ చనిపోయారన్నమాట. అయ్యో, వాళ్ళ డాడీ చనిపోయి చూడండి, మమ్మీ ఎంత ఏడుస్తుందో. మిగతా వాళ్ళు కూడా వచ్చారు, ఆ పక్క ఆంటీ వాళ్ళు, ఈ పక్క నాంటి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు వచ్చారు, అయ్యో చనిపోయాడు అయ్యో అని చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే చాలా మంది పెద్దవాళ్ళు వచ్చి, నువ్వు బాధపడకమ్మా, మనం ఏసైతో చెప్పుకున్నాం, దేవునితో చెప్పుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి,
మనకి మరి ఏసై ఉన్నారు కదా, నువ్వు ఏ విషయంలో భయపడకు, దిగులు పడకు, మనకి మంచి దేవుడు ఉన్నాడు కాబట్టి ఏ విషయంలో కూడా దుఃఖపడకూడదు, అన్ని ఆయన చిత్తం చెప్పని జరుగుతాయి, ఆయన ప్లాన్ లో జరుగుతాయి అన్ని, కాబట్టి నువ్వేం కంగారు పడద్దు, దేవుడు మనకున్నాడు అని చాలా మంది పెద్దోళ్ళందరూ వచ్చి ఆ పక్కన ఈ పక్కన చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు కదా, ఇందాక మనం ఇల్లులు చూసాం కదా, వాళ్ళందరూ కూడా వచ్చి పాప మామని చాలా ఓదారుస్తా ఉన్నారు, అందరూ కూడా వాక్యం చెప్తా ఉన్నారు, అందరూ కూడా దేవుని గురించి చెప్తా ఉన్నారు, నువ్వు నమ్మకంగా ఉండు, ధైర్యంగా ఉండు, నీకు ఏ సమస్యలు వచ్చినా దేవునితోటే చెప్పో అని అక్కడ ఉన్న పెద్దోళ్ళందరూ కూడా చాలా చక్కగా ఓదార్చి చెప్తా ఉన్నారు. అయితే ఒకరోజు ఒక అతను వచ్చి ఏంటి మీ ఆయన చనిపోయాడు, లేకపోతే పిల్లలతో చెప్తున్నాడు మీ నాన్న చనిపోయాడు అని చెప్పి వీళ్ళతో అంటున్నాడు, ఆ భార్య దగ్గర ఈ బాబోల తల్లి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా నీ భర్త చనిపోయాడు, నా దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు, మరి అప్పు ఎవరు తీరుస్తారు, సరే నీ కొడుకులు ఇద్దరు ఎదిగారు కదా ఆ కొడుకుల్ని నా దగ్గరికి పంపించేయి, నేను బానిసల్లాగా నా దగ్గర పెట్టుకుంటా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే తల్లికి అంగ చూడండి చాలా అప్పు అయిపోయి ఉన్నాడు, మరి ఎందుకు అప్పు చేశాడో, కానీ కొన్ని కుటుంబాల్లో మనకు కొన్ని కొన్ని ఖర్చులు వచ్చినప్పుడు మరి ఇంట్లో డబ్బులు లేకపోతే అప్పు చేసుకొని పనులు చేసుకోవాలి కదా, అలాగా ఏదో అవసరం వచ్చి అతను ఆ బాబోల తండ్రి అప్పు చేశాడు అన్నమాట. అయితే ఇచ్చిన అతను వచ్చి అంటున్నాడు, ఇదిగో ఇలాగా బానిసల్లాగా నేను చేసుకుంటాను, నాకు చాలా పనులు ఉన్నాయి, నీ కొడుకుల్ని ఇద్దరిని పంపించాయి, నువ్వు ఎలాగో అప్పు తీర్చలేవు కాబట్టి వాళ్ళు నా దగ్గర పెట్టుకొని నాకు నచ్చిన పని నాకున్న పని అంతా నేను చేయించుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు పిల్లలు. అంటే బానిసల్లాగా వెళితే ఇంకా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు అనమాట. ఎందుకు అని అంటే ఆ తల్లి మరి ఈ బాబోల డాడీ చనిపోయారు కాబట్టి ఆ మదర్ అంత అప్పులు తీర్చలేదు కదా, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలదు, అందుకని నువ్వు ఎలాగో డబ్బు లేవులే కాబట్టి నీ ఇద్దరు కొడుకులు ఎదుగుతున్నారు కదా వాళ్ళతో నేను పనులన్నీ చేయించుకుంటాను, అప్పు అంతా అలా తీర్చుకుంటాను అని ఇంకా పిల్లలిద్దరి మీద అతను అడుగుతున్నాడు. అయితే తల్లికి చాలా బాధగా ఉంటది కదా, ఇప్పుడు తల్లి పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళ మమ్మీ పరిస్థితి, ఒక పక్క నుంచి తన భర్త చనిపోయాడు, హస్బెండ్ చనిపోయాడు కదా, చాలా బాధగా ఉంది మనసులో, ఎలాగా ఎలాగా అని చాలా సమస్యలు ఎదుర్కొన్నాయి ఎలాగా అని అనుకుంటే ఈలోపు అప్పు ఇచ్చిన అతను వచ్చి కొడుకులు ఇద్దరిని కూడా తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు, అప్పు తీర్చలేవు కాబట్టి నీ కొడుకుల్ని నాకు ఇచ్చే, నా ఇంట్లో చాలా పనులకు అవసరం ఉంది, నేను వాళ్ళని బానిసల్లా తీసుకెళ్ళిపోతాను అని అంటే ఆ మాట తల్లికి చాలా బాధగా ఉంది. పిల్లలు అయితే అందరూ చెప్పారు కదా చాలా సమస్యలు వస్తాయైనా సరే మనకి దేవుడు ఉన్నాడు, మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి, ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు అలాగే ప్రార్థన చేసుకుంటూ ఒకరోజు ఎలీషా అనే ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళింది. ఈయన దగ్గరికి ఎందుకు వెళ్ళింది అని అంటే ఈమె భర్త అంటే ఆ బాబోళ్ళు ఇద్దరు డాడీ ఈమె భర్త ఈయన దగ్గర శిష్యుడిగా ఉండి దేవుని పనులు ఎలా చేయాలి, ప్రార్థనలు ఎలా చేయాలి, ఇవన్నీ చక్కగా నేర్చుకుంటూ ఈయన దగ్గర ఉంటూ ఉండేవాడు, ఇక్కడే గడిపేవాడు, ఫ్యామిలీ కూడా అందరికీ ఈయన అంటే తెలుసు ఎలీషా గారు అంటే. కాబట్టి అయినా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవునితో మాట్లాడుకుంటున్నాను, దేవుడు ఏమంటున్నాడో నాకు తెలియాలి కదా అని దేవుని బిడ్డ దగ్గరికి నేను వెళ్తాను అని గబగబా ఈమ చాలా ఏడుస్తున్న సమయంలో నేను ఆధారపడిన దేవుని మాట నేను వినాలి, అంటే నేను దేవుని బిడ్డ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి గబగబా గబగబా ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి ఈమె వచ్చింది. వచ్చి అక్కడ చాలా తగ్గించుకొని చూడండి ఎంత తగ్గించుకొని, ఎందుకని తగ్గించుకుంది, ఆయన దేవుని బిడ్డ, ఎలీషా గారు దేవుని బిడ్డ, దేవుని మాటలు మనకి చెప్తా ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఈమె చాలా తగ్గించుకొని, అయ్యా మరి నీ దగ్గర ఉండేవాడు కదా, నీ శిష్యుడిగా ఉండేవాడు కదా నా భర్త, ఆయన చాలా భక్తిపరుడు కదా, భయము భక్తి కలిగి పెరిగాడు కదా, మరి ఆయన చనిపోయాడు కదా, మరి ఆయన చనిపోయిన తర్వాత ఒక అప్పు ఉంది మాకు, ఆ అప్పు ఇచ్చిన అతను వచ్చేసి నా కొడుకుల్ని తీసుకెళ్లిపోతాను అంటున్నాడు అయ్యా, నాకు చాలా భారంగా చాలా బాధగా చాలా వేదనగా ఉందయ్యా అని చాలా చక్కగా ఇల్లు అక్కడ అన్ని విషయాలు ఒక దేవునికి చెప్పుకున్నట్టుగా దేవుని బిడ్డకు అక్కడ చెప్పుకుంది పిల్లలు. వెంటనే ఆయన అడుగుతున్నారు, నీ దగ్గర ఏముంది అని అడుగుతున్నారు. నీ దగ్గర ఏముంది అని అంటే నా దగ్గర ఏముంది అని ఆలోచించి, నా దగ్గర ఏమీ లేవు, ఒక్క చిన్న నూనె కుండ ఒక్క చిన్నది ఉంది అని అంటుంది. చూడండి ఇక్కడ వాట్ డూ యూ హ్యావ్ ఇన్ ద హౌస్ అని అంటే నథింగ్ బట్ ఎ పాట్ ఆఫ్ ఆయిల్ అని మామ్ చెప్తా ఉంది, తల్లి చెప్తా ఉంది. ఏమీ లేవు అంతా, మనం ఇదివరకు లెసన్ చెప్పుకున్నాం కదా ఒలీవల నూనె ఎంత విలువైందో, మరప్పటి కాలంలో అందరూ కూడా ఒలివ నూనె ఒలివ చెట్లు వేసుకొని లేదా కాయలు ఏరుకొని తెచ్చుకొని ఆ నూనె గానుగలో చేసుకొని ఆ నూనె వచ్చిన తర్వాత దాన్ని అమ్ముకోవటం అలా డబ్బు వాళ్ళ ఇంట్లో గడుపుకుంటూ ఉండేవారు. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే అన్ని ఖాళీ అయిపోయినాయి,
కుండలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్క చిన్న కుండలో మాత్రం కొంచెం నూనె ఉంది. అంత తప్పించి నాకు ఇంట్లో ఇంకేమీ లేవు అని చాలా చక్కగా ఆమె చెప్పింది. అయితే ఎలీషా ప్రవక్త ఏం చెప్పారంటే, అయితే నువ్వు నీ ఇంటిలోకి వెళ్ళు, నీ ఇంటి ఇరుగు పొరుగునున్న వాళ్ళ ఇంట్లోకి అక్కడికి కూడా వెళ్ళు, అక్కడ నుంచి నువ్వు ఖాళీ పాత్రలన్నీ తెచ్చుకో, అవన్నీ నీ ఇంట్లో పెట్టుకో, అప్పుడు నువ్వు నీ కుమారులు కలిసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేసేసుకోండి, ఇదిగో తలుపు వేసేసుకోండి. ఆ తలుపు వేసేసుకున్నాక మీ దగ్గర ఉన్న నూనె కుండ, చిన్న కుండ ఉంది కదా, ఆ నూనెతోటి మొత్తం కుండలన్నీ నింపేయండి. మీ ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కుండలు ఒకసారి తెచ్చుకోండి అని చెప్పేసి అంటే, ఈమె ఏమి ఏంటి ఇలా జరుగుద్దా అని ఇంకా క్వశ్చన్ ఏమీ లేదు. నేను దేవుని వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, దేవుని బిడ్డ దగ్గరికి వెళ్ళాను, ఆయన ఇలా చేయమన్నారు కాబట్టి నేను అలాగే చేస్తా, దేవుడు ఒక మార్గం చూపిస్తాడు కాబట్టి నాకు ఈ మార్గం చూపించాడని చాలా సంతోషంగా వచ్చి తను తన కొడుకులు కలిసి అక్కడ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న చాలా మంది ఇళ్లకు వెళ్ళి చాలా కుండలు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో అందరి దగ్గర కూడా నూనె పాత్రలు ఉండేవి. అయితే వీళ్ళు నింపుతున్నారు, అన్ని నిండిపోతున్నాయి, చిన్న కొడుకు పెద్ద కొడుకు తెగ తెచ్చేస్తున్నారు, అవన్నీ కూడా కుండలు అన్నీ తెస్తుంటే అన్నిట్లోనికి నూనె వస్తానే ఉంది. ఒక్క పాత్రలో ఆ చిన్న కుండలో నూనె అన్ని కూడా నింపబడతా ఉన్నాయి. పిల్లలు చూడండి, ఇంకా 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 అందరిళ్ళకి వెళ్ళి తెచ్చేశారు. అయితే ఇంకా నూనె వస్తా ఉంటే ఈ తల్లి అన్నది ఒక బాబుని పిలిచి, అదే బాబు ఇంకా వెళ్ళు, ఇంకా ఎక్కడన్నా ఖాళీ పాత్రలు ఉన్నాయేమో, ఎవరింట్లో అన్న ఖాళీ పాత్రలు ఉన్నాయేమో పట్టుకొచ్చేరా, ఇంకా నూనె వస్తుంది మనకి అని చెప్పేసి అంటే, మమ్మీ అన్ని చోట్లకి వెళ్ళాను మమ్మీ, ఇంకా అందరు ఇచ్చేసారు మమ్మీ, ఇంకెక్కడ ఖాళీ కుండలు లేవు అని అనేసరికి అప్పుడు అది ఆగిపోయిందంట నూనె రావటం. అంటే పిల్లలు మనం ఇక్కడ వెళ్ళి ఎలీషా గారు తలుపు వేసుకోమని లోపల ఇలా చేయమని చెప్పారు. మనం ఇక్కడ తలుపు వేయటం అని అంటే పిల్లలు ప్రార్థన చేసుకోవటం. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు కళ్ళు మొయ్యమని చెప్తున్నాం, మీరు చాలా మంది కళ్ళు మొయ్యట్లా, మనం అసలు ఇంట్లో ఉండి సీక్రెట్ గా ప్రార్థన చేసుకోవాలి. ఏసైకి ఏసైకి తెలుసు, మనం తలుపులు వేసినా ఏసైకి తెలుస్తుంది, కళ్ళు మూసుకున్నా ఏసైకి తెలుస్తుంది, మనం అందరం ఎక్కడున్నామో, ఎలా చూస్తున్నామో, ఏం చేస్తున్నామో అన్ని తెలుస్తుంది. అందుకని రహస్యం ఉందన్న మన తండ్రికి మనం మొరపెట్టుకోవాలి. అందుకని మనం ప్రార్థన చేస్తున్నట్టు 10 మందికి తెలియక్కర్లేదు పిల్లలు, మనం సీక్రెట్ గా ప్రార్థన చేసుకున్నా. అందుకే అదంతా కూడా హడావిడి లేకుండా ఏసే ఏం చెప్తారంటే తలుపులు వేసుకొని నీట్ గా మన గదిలో మనం ప్రార్థన చేసుకునేలాగా చెప్పారు. ఇక్కడ ఈమె దగ్గర నూనె అని అంటే ఇది ఒక విశ్వాసం, ఆమెకున్న విశ్వాసం. నీ దగ్గర ఏముంది అని అంటే, నా దగ్గర ఏముంది, చిన్న కుండలో చిన్న నూనె ఉంది, లిటిల్ ఆయిల్ ఉందని చెప్తుంది. అది ఆమెకున్న గొప్ప విశ్వాసం అనమాట. ఆ నూనెను కూడా ఆమె లెక్కించింది కాబట్టి నాకున్న నూనె చాలా గొప్పది అని ఆమె అనుకుంటుంది, అలాగే చెప్పింది అక్కడ. కాబట్టి వీళ్ళందరూ కూడా ఖాళీ పాత్రలు తీసుకొచ్చారు. మరి అందరిళ్ళకి వెళ్ళి ఖాళీ పాత్రలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ ఇచ్చారు అని అంటే, ఇంతమంది ఇచ్చారు అని అంటే ఈమె ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరితో కూడా చాలా మంచిగా ఉండేది పిల్లలు, ఎప్పుడు ఎవరితో గొడవలు పెట్టుకునేది కాదు. ఆ పిల్లలు కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చక్కగా ఎదుగుతూ ఉన్నారు, అందరితో చాలా ఫ్రెండ్షిప్ చేసేవారు పిల్లలు. అందుకే ఈ చిన్న చిన్న కొడుకులు వెళ్ళి మా మమ్మీ ఒక పాత్ర ఇమ్మంటున్నానంటే ఆ వెజల్స్ అన్ని కూడా వాళ్ళందరూ ఇచ్చారు. అయ్యే నువ్వేంట్రా, నువ్వు వచ్చేవేంట్రా, పోరా, నీకెందుకు ఇస్తారా అనే మాట ఎవ్వరూ అనలేదు. కాబట్టి ఆమె ఎంత మంచితో చూడదాం. అలాగే ఆమెకి అంత ఒక అప్పు వాళ్ళ భర్త చేసినప్పుడు ఆమె ఎంతో మంచితనంతో ఎవరితో గొడవ పడకుండా అలాగ ఉన్నప్పుడు అతను కూడా వచ్చి అడిగాడు. అడిగిన తర్వాత చిన్నగా భయపెట్టాడు కదా, నేను ఈ కొడుకులు తీసుకెళ్ళిపోతాను లేకపోతే, నిజంగా అనుకున్నాడేమో తీసుకెళ్ళిపోదామని. కానీ ఏసై గొప్పవాడు కదా కాబట్టి ఆమె తలుపు వేసుకొని ప్రార్థన చేసుకొని అమ్ముకున్న విశ్వాసంతో ఆ పాత్రలు, ఖాళీ పాత్రలన్నీ కూడా నింపుతా ఉంది. మనం కూడా ఖాళీ హృదయాలతో మనం ఉంటే ఎందుకు పనికిరాని వాళ్ళం. ఇప్పుడు ఆ ఖాళీ కుండల్లోనే ఉండిపోతే ఎందుకు పనికిరాదు కదా. ఆ ఉన్న కొద్ది నూనెని అన్నిట్లోనూ వేసింది కాబట్టి అన్ని నిండిపోయినాయి. కాబట్టి మనం కూడా మనకున్న విశ్వాసంతో మనకి ఏ అవసరం ఉన్నా కూడా అవన్నీ కూడా మనం ఏసే సన్నిధికి తీసుకొని రావాలి. ఇంకా చూద్దాం పిల్లలు, ఇంకా ఇంకా నిండిపోతున్నాయి పిల్లలు. అయితే అదంతా నిండిపోయిన తర్వాత ఇంకొచ్చేసింది, పరిగెత్తుకొని వచ్చేసింది, అయ్యా అయ్యా నా దగ్గర అన్ని నిండిపోయినాయి అయ్యా, నేను ఏం చేయను ఇప్పుడు, చాలా ఇచ్చాడు దేవుడు అని చెప్తుంటే, నా తెలుసు అని ఎలీషా గారు మనసులో అనుకుంటున్నారు. అన్ని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన అన్నారు, వెళ్ళు అదంతా కూడా అమ్మేస్తే నీకు డబ్బులు వస్తాయి. చెప్పుకున్నాం కదా ఒలీవ నూనె చాలా ఖరీదైంది, చాలా విలువైంది. అయితే నువ్వు అదంతా అమ్మేసే డబ్బులు వస్తే అప్పు తీర్చే, అతనికి ఎంత డబ్బులు ఇవ్వాలి అంత డబ్బులు ఇచ్చే,
ఇంకా డబ్బులు ఉంటాయి, అప్పుడు వాటితోటి నువ్వు నీ కొడుకులు సంతోషంగా గడపండి అని చెప్పి చాలా సంతోషంగా ఎలీషా గారు ఈమెకి చెప్పటం జరిగింది. ఈమెకి భర్త లేడు కదా, చాలా దిగులుగా ఉండేది. అయ్యో భర్త లేడు, పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు, ఇంట్లో వస్తువులు లేవు, ఏమీ లేవు, ఎలాగా 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 అనుకునేది. దేవుని మీద ఎప్పుడైతే అనుకుందో ఒక్కొక్క సమస్య ఇక్కడ విడిపోతా ఉంది. సరే ఇప్పుడు మళ్ళా ఎలీషా గారు చెప్పినట్టే వెళ్ళింది. ఇక్కడ చూడండి, ఆ నూనె ఇప్పుడు ఏమైందంటే గాడ్ మీట్స్ ఆల్ అవర్ నీడ్స్ ఎలీషా అండ్ విడోస్ ఆయిల్. ఇక్కడ ఏదైతే చిన్నగా ఉన్న ఆయిల్ వాళ్ళ అవసరాలన్నిటికీ తీరడానికి ఒక ముఖ్య కారణమైంది. ఆ చిన్న విశ్వాసం అతను ఆమెలో ఉంది కాబట్టి, ఆ ఇప్పుడు ఎలీషా చెప్పారు, ఆ ఎలీషా చెప్తే దానిలో వేసేస్తే ఎన్ని కొండలు తెచ్చుకుంటాం, ఆ నిండుద్దో లేదో మనకి ఎందుకు అని అనుకోలేదామా. దేవుని మీద ఎంత నమ్మకం ఉంచిందో దేవుని బిడ్డ మీద కూడా అంతే నమ్మకం ఉంచింది. దేవుని బిడ్డ ద్వారా నేను దేవుని మాట వినాలి అని అనుకుంది. కాబట్టి ఆ చిన్న నూనె బుడ్డిలో ఉన్నప్పుడు, కుండలో ఉన్నప్పుడు, అవన్నీ తెచ్చుకున్నప్పుడు తనకి డౌట్ రావచ్చు కదా. మనమైతే నిజంగా డౌట్ పడతాం, ఇన్ని తెచ్చేస్తున్నాం, ఒకవేళ కుండల్లోకి నూనె రాకపోతే అందరు నవ్వుతారు కదా అని మనకి డౌట్ వస్తుంది. కానీ ఏమో ఎంతో విశ్వాసంతో ఎంతో చక్కగా ప్రార్థన చేసుకొని పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రార్థన పూర్వకంగా పెంచుకుంది. అలాగే భర్త కూడా దేవుని అందు భయము భక్తి కలిగి ఎలీషా గారి దగ్గర శిష్యరికం చేశాడు, ఆయన అన్ని నేర్చుకున్నాడు. కాబట్టి ఇంత ఆత్మీయంగా ఉన్న కుటుంబానికి దేవుడు ఇక్కడ చిన్న నూనెతోటి సమస్యలన్నీ అవసరతలన్నీ కూడా తీర్చాడు. పిల్లలు మళ్ళా బోల్ డబ్బు వచ్చింది, ఆ అప్పంతా తీర్పోవడానికి బోల్ డబ్బు వచ్చింది పిల్లలు. ఆ నూనె అంతా అమ్మేసరికి బోల్ డబ్బు వచ్చింది. ఆ డబ్బు అంత అందరికి అప్పుకి అప్పు తీసుకున్న చోట ఇచ్చేస్తే ఇంకా చూడండి ఎన్ని డబ్బులు మిగిలిపోయినాయో. ఆ ఈ డబ్బులతోటే నువ్వు నీ కొడుకులు చక్కగా బ్రతకండి అని చెప్పి ఎలీషా గారు చెప్పారు. చూడండి ఆ దివిడోస్ ఆయిల్, ఆ చిన్న ఆయిల్, అసలు ఆ విధవరాల దగ్గర ఉన్నటువంటి చిన్న ఆయిల్ వాళ్ళ కుటుంబాన్ని అంతటికి పోషించడానికి, అప్పు తీర్చుకోవడానికి కూడా ఉపయోగపడింది అని అంటే అక్కడ ఆమె విశ్వాసాన్ని మనం చూడాలి. కాబట్టి దేవుడు మన పట్ల మనకి అవసరతలు ఉన్నప్పుడు, లేకపోతే మనకి చదువుల అవసరత ఉండొచ్చు, లేకపోతే ఆరోగ్య పరిస్థితుల అవసరత ఉండొచ్చు, అన్నిటి మీద కూడా మనం దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా ఆ రోజు ఆ విధవరాలకి ఆ చిన్న నూనెని ఆశీర్వదించి ఇంకా వేస్తుంటే, ఇంకా వేస్తుంటే కుండలన్నీ నిండిపోయినాయి పిల్లలు. ఆ నూనె అంతా తీసుకెళ్ళి అమ్ముకుంటే బోల్డ్ డబ్బులు వచ్చినాయి పిల్లలు. అప్పు తీరిపోయి తన కొడుకులు తన దగ్గరే ఉండి తనకి ఇంకా హ్యాపీగా బ్రతకటానికి, హాయిగా ఉండటానికి, ఏ టెన్షన్ లేకుండా ఉండటానికి ఇంకా డబ్బులు మిగిలి, అంతగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే ఆమె చాలా దేవునికి లోబడింది, విధేయత చూపించింది. కాబట్టి మనం కూడా దేవుని దగ్గర ఉన్నప్పుడు, మనం ఇప్పుడు కాసేపు కూర్చోవడానికి మనం చాలా అవస్థ పడిపోతుంటున్నాం కదా ఇక్కడ, అని అలా కాకుండా మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు మనం శ్రద్ధగా ఉంటే దేవుడు మనకి చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు. కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఈ వీడియో పొందుకుంది పిల్లలు. కాబట్టి ఆమె జీవితంలో ఇంకెప్పుడు కూడా బాధ వేదన లేకుండా ఏసైలో చాలా సంతోషంగా గడిపింది పిల్లలు. ఇదిగో ఏసై ఇచ్చిన నూనె వస్తూనే ఉంది, ఇదే నూనె, ఒలీవల నూనె. అయితే ఇక్కడ చూడండి, ఇంకా వాళ్ళు ఎదుగుతానే ఉన్నారు. చిన్నప్పటి నుంచి తల్లి మాట విన్నారు, కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకున్నారు, మోకరించమంటే మోకరించారు, పాటలు పాడదామంటే పాటలు పాడారు, మమ్మీ ఏం చెప్తే అదే చేశారు ఈ పిల్లలు ఇద్దరు. ఆఖరికి వాళ్ళు చూడండి ఎంత పెద్దోళ్ళు అయిపోయారు, ఏసఐ దగ్గరికి మళ్ళా వాళ్ళందరూ కూడా చేరి, ఆ ఏసయ్య మాకు ఎంతో సంతోషం ఏసయ్య, మేము చూస్తుంటే మీరు మాతో మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషం అయ్యా, ఎప్పుడు నువ్వు మాతో ఉండాలి ఏసయ్య, మేము ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టం ఏసయ్య అని వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్తున్నారు పిల్లలు. మరి మనం కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆయన మాటలు వింటూ ఆయనలో ఎదుగుతూ ఉంటే ఏసై మనకి గొప్ప అవకాశం, గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వటానికి అయితే ఆయన సిద్ధంగా ఉన్నారు. చూడండి ఇంకా ఇంకా దీవిస్తున్నారు అక్కడ ఆమె, అలాగే పిల్లల్ని ఇంకా ఇంకా దీవిస్తారు. కాబట్టి అలాంటి దీవెనలు మనం కూడా పొందుకోవటానికి ఆయన మనకి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనలో ఉన్నటువంటి అల్లరిని తీసేద్దాం, ఎలాగ కూర్చోమంటే అలా కూర్చుందాం, ఎలా మోకరించమంటే అలా మోకరిద్దాం, అమ్మ నాన్న ఎలా చెప్తుంటే అలాగా మనం ప్రవర్తిద్దాం. కాబట్టి అలాగా ఈ విధవరాలు ఎలాగైతే దీవెన పొందుకుందో, ఆ ఇద్దరు కొడుకులు ఎలా అయితే దీవెన పొందుకున్నారో మనం కూడా ఆ విధంగా దీవెన పొందుకుందాం. ఇక్కడ చూద్దాము మెమరీ వర్స్ చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10:11 ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు అని అంటే ఇప్పుడు ఇక్కడ విడో ఆ దేవుని యందు విశ్వాసం ఉంచింది కాబట్టి అనేక మంది ఆ ఊరోళ్ళందరూ చెప్పుకొని ఉండుంటారు కదా,
అమ్మో ఆవిడ పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆవిడ విశ్వాసంతో పాత్రలన్నీ తీసుకెళ్ళింది, ఆ పాత్రలన్నీ నిండిపోయి ఆమె అమ్ముకుంది. అంతేగాని అప్పుల దగ్గర అప్పతన దగ్గరికి వెళ్ళిపోయి ఇంకేదో అడగలేదు, పిల్లల్ని తీసుకెళ్ళి ఇచ్చేయలేదు. ఎంత గొప్ప విశ్వాసం ఏమికుందని వాళ్ళందరూ కూడా చెప్పుకొని ఉంటారు కదా. కాబట్టి మనల్ని చూసినప్పుడు అనేక మంది ఈమె దేవుని బిడ్డ, ఈ అబ్బాయి దేవుని బిడ్డ అని చెప్పి అందరూ మన గురించి చెప్పుకునేలాగా ఉండాలి. కాబట్టి మనకు కూడా ఏదన్నా అవసరమైతే మనం దేవుని యందు విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళగలిగితే కనుక మనల్ని ఏ విషయంలో కూడా దేవుడు సిగ్గుపడనివ్వకుండా చేస్తానంటున్నాడు. కాబట్టి మీరు ఇది మెమరీ వర్స్ చూడండి. పక్కన ది విడోస్ ఆయిల్ అని చెప్పన్నాను, సెకండ్ కింగ్స్ 4:1-7 మీరు యాక్టివిటీ ఇది డ్రా చేయండి. అలాగే ఇక్కడ వాక్యం ఉంది, ఈ వాక్యం మీరు మెమరీ వర్స్ గా చదవండి. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ఈ వాక్యం మనందరికీ గుర్తుండేలాగా ప్రార్థన చేసుకుందాం. మనందరి జీవితాల్లో ఈ విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. ఓకేనా పిల్లలు? ఓకే, ఒకసారి కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాయన నువ్వు మమ్మల్ని ప్రేమించి ఈ రోజు ప్రభా ఒక విధవరాలు చూపించిన విశ్వాసాన్ని ప్రభ మాకు మీరు తెలియపరిచి ఉన్నారు. అలాగే ఆమెకున్న ఇద్దరు చంటి బిడ్డలు చిన్ననాటి నుంచి కూడా నీ సన్నిధిలో ఎంతో ఎదిగి విధేయత కలిగి వాళ్ళు పెద్దవాళ్ళైనప్పటికీ కూడా ప్రభ నిన్ను విడిచిపెట్టకుండా నేను వాళ్ళ జీవితకాలం అంతట్లా కుటుంబం నీ సన్నిధిలో భద్రపరచబడి ఉన్నది ప్రభ, అందుకు నీకు వందనాలు. అలాగే తను మరి ఇక్కడ చేరిన బిడ్డలందరూ కూడా విశ్వాసంలో ఎదగటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఈ వాక్యాన్ని మా అందరి జీవితకాలంలో ప్రభ మేము మర్చిపోకుండా అనేక సార్లు మాకు మేము అప్లై చేసుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచ్చు. యేసు నామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, నేను పెడతాను గ్రూప్ లో, మీరు కంగారు పడద్దు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ప్రజ్వల. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే పిల్లలు, మరి ఇంగ్లీష్ లో జోయల్ జాషువా చెప్తాడు ఫైనల్ ప్రేయర్, లార్డ్స్ ప్రేయర్. అలాగే మరి తెలుగులో ఎవరు చెప్తారంటే కుట్టి ఉందా? కుట్టి, నిన్న కుట్టి పేరు రాసుకోవడం జరిగింది. ఓకే, కుట్టి లేదు. సో మర్సీ, ఐసాక్, బెంజమిన్ లో ఎవరో ఒకరు చెప్తారు. ఓకే మర్సీ ఆంటీ, మీదే క్లోజింగ్ ప్రేయర్ ఆంటీ. ఎస్ ఆంటీ. పిల్లలు ఎలా కూర్చున్నారు? బాగా కూర్చున్నారా ఆంటీ? బాగా విన్నారా? విన్నారమ్మా. ఓ, పిల్లలు బాగా విన్నారంట, మర్సీ ఆంటీ కూడా చెప్తున్నారు. వెరీ గుడ్ అయితే మీరు, సూపర్. ఓకే ఆంటీ, చేయండి క్లోజింగ్ ప్రేయర్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. సహాయం చేతని నాయన, నీకు వందనాలు తని నాయన. నాయన సహాయం చేతని నాయన, ఈ రోజు తని నాయన, ఎలేషియాన తన విధవరాల పక్షాన తని నాయన, వ్యాసిమాడి తని నాయన, తని కొండలు అన్ని కూడా తని నాయన ఖాళీ అయిపోయేది కదా. చిన్న కొండలు కొంచెం నూనె ఉంది తండ్రి నాయన, ఆ నూనె అంతటిని కూడా తని నాయన, నాయన ఎలేషియా ప్రవక్త దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఎంతగానో మొరపెట్టుకుని తనే విధేయత చూపించి లోబడుతూ తని నాయన, భయపడుతూ తని నాయన వెళ్ళి తని నాయన సహాయం చేతని నాయన, నాయన ఆ నూనె వెళ్ళి నూనె చిన్న చిన్న దాంట్లో వెయ్యండి, కొంచెం నూనె మరి పక్కల చుట్టుపక్కల దగ్గరికి వెళ్ళి తన పాటను తెచ్చుకోమన్నా తను తెచ్చుకున్నా తన నాయన, ఆ ఇద్దరు బిడ్డలు కూడా ఎంతగానో తన తన తల్లి మాట విన్నారు తన్ని. నేను కొందనాలు సుతులు కాకుండా నా అప్పులన్నీ కూడా తీరిపోగా తనని ఇంకా డబ్బులు ఉంచుకొని తన నాయన, ఆ డబ్బులతో పిల్లలు నేను తన నాయన పెంచుకోమని చెప్పినప్పుడు తన నాయన, నాయన ఎందుకు ఏమిటైనా క్వశ్చన్ చేయలేదు తన నాయన, దేవుడు బిడ్డ చెప్పాడు కదా చేసింది తన నీ కొందనాలు తన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డలు తన నాయన తమ హృదయాలు మన పలకల మీద రాసుకోవటం సహాయం చేతని నాయన, నీ కొందనాలు సుతులు స్తోత్రం చెల్లించుకుంటే నీ దినాశలతో బిడ్డలతో నింపకొస్తుందని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు తదిపిన నామలో అతి మిక్కిలి వినంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకం మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడిన గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకం నందు నెరవేరినట్లు భూమి నందును నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థలను మేము క్షమించు ప్రకారము మా రుణములను మేము క్షమించము, మమ్మల్ని చోదంలో కీడు నుంచి తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్.
Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily breath, and forgive our debts as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Paramatandika Prema, Manadakshakurani Yesu Christi Kadbutmana Krupa, Parashuddhatma Devanikan Yone Savasmo Shanti Samadhanamu. ఈ దినం సండే స్కూల్లో చేరిన ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు ఆనందములు అక్షరులు బంధుమిత్రులకు సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి అన్ని విషయంలో వర్ధిల్లా చేయను గాక ఆమేన్. ఓకే పిల్లలు, ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఉండి ప్రేయర్ చేయించుకోండి, లేదంటే లీవ్ అయిపోండి. అంకుల్ మీరు రికార్డింగ్ ఆఫ్ చేసి వచ్చాక.